వారికి రిజర్వేషన్లు అంటారు ఒకడు, మతం మారినా గానీ రిజర్వేషన్లు వర్తిస్తాయి అంటారు ఒకళ్ళు. ఇది ఎంత దారుణమైన మార్గం ఇది అంటే ఎలాగో అలా. ఇది ప్రధానమైనది హిందువులు గ్రహించాల్సింది. వారు ఒక ఓటు బ్యాంకుగా ఏర్పడి వారికి ఎవరు ప్రయోజనం కలిగిస్తే వాళ్ళు వాళ్ళ నాయకుడు చెప్పిన ప్రకారం వాళ్ళు వేస్తున్నారు కాబట్టి నాయకులు ఇలా ఉంటారు. నాయకులకి ప్రత్యేకంగా మతాలు ఉండవు. పద ఒక్కటే వాళ్ళ మతం, వేరే మతం అనేది వాళ్ళకి అక్కర్లేదు. అందుకే అన్ని గుళ్ళల్లోకి వెడతారు, అన్ని మసీదుల్లోకి వెడతారు, అన్ని చర్చుల్లోకి వెడతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత గదిలో కడతారు, ఇంకెక్కడికి వెళ్లరు వాళ్ళు. వాళ్ళకి ఏం అక్కల, వాళ్ళకి ఓట్లు కావాలి. అందుకని వాళ్లని మనం ముందు వశం చేసుకుంటే తప్ప ఇది సాధ్యమయ్యే వ్యవహారం కాదు. హిందువులందరూ ఒకే నియమానికి కట్టుబడి, హిందూ ధర్మం మాకు నిత్యావసర పదార్థం, మాకు అన్నం ఎంతో, నీళ్లెంతో, వస్త్రాలెంతో, హిందూ ధర్మం మాకంత. మాకు నువ్వు గ్యాస్ ఇచ్చావా, బియ్యం ఇచ్చావా, ఇది మాకు అనవసరం. మా హిందుత్వాన్ని నిలబెట్టావా లేదా అది అడిగి మేము ఓటు వేస్తామంటే ఏడాదిలోగా ఈ సమస్యకు మొత్తం పరిష్కారం దొరికి తీరుతుంది. ఇక అక్బరుద్దీన్ కాదు కదా, అల్లా కూడా మాట్లాడలేడు, ఇంకా అనుమానమే లేదు. ఇక్కడ మాట్లాడకుండా బతుకుతారు. వారి దేశాల్లో పాకిస్తాన్లో హిందువులు ఎలా బతుకుతున్నారు, బంగ్లాదేశ్ లో హిందువులు ఎలా బతుకుతున్నారు, లండన్ లో హిందువులు ఎలా బతుకుతున్నారు, అమెరికాలో హిందువులు ఎలా బతుకుతున్నారు, అలాగే బతుకుతారు. అభ్యంతరం ఏంటండి, ప్రతి దేశానికి ఓ ప్రధాన మతం ఉంది కదా. అందుకని ఈ దేశంలో హిందూ మతం ప్రధాన మతం అని పార్లమెంట్ లో చట్టం చేసి మనం ప్రకటించి అన్ని హిందువుల యొక్క ఆలోచనల ప్రకారం జరుగుతాయి. మీరు అర్థం చేసుకోవలసిందే. ఏదైనా అంతే, జనాభా ఎక్కువ ఉంటే ఏది ఎక్కువ అని అందరూ ఒప్పుకుంటున్నారు కదా ఓట్లో, దాన్నే ఒప్పుకోవాలి. ఇంకొకటి, మన వాళ్ళకు కూడా ఎక్కువ మోసపోతున్నది ఏమిటంటే, ఒకే దేవుడు మాకు, మీకేమో 10 మంది దేవుళ్ళు ఉన్నారు అంటున్నారు. అసలు ఒకే దేవుడు ఒకే రూపం ఉండడం అనంత మూర్ఖత్వం ఇంకోటి లేదు ఆధ్యాత్మిక సత్సత్వంలో. దేవుడికి అనేక రూపాలున్నాయి. దేవుడు సర్వాంతర్యామి అని అందరూ అంగీకరిస్తారు. దేవుడికి 3 లక్షణాలు అన్ని మతాల వాళ్ళు చెప్పేటటువంటి మన సర్వజ్ఞత్వం ఒకటి, సర్వవ్యాపకత్వం ఒకటి, సర్వశక్తిమత్వం ఒకటి. ఈ సర్వజ్ఞత్వాన్ని ఆమ్నీషియం అంటారు, సర్వవ్యాపకత్వాన్ని ఆమ్ని ప్రజెంట్ అంటారు, శక్తిమత్వాన్ని ఆమ్ని పొటెంట్ అంటారు. 3 ఏ ధర్మమైనా చెబుతుంది ఆ విషయం. మరి సర్వాంతర్యామి అయిన వాడు అంటే అన్ని జీవుల్లోనూ ఉన్నవాడే కదా. ఏకం సత్ విప్రా బహుధా వసంతి, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని మన ధర్మం చాలా స్పష్టంగా చెబుతుంది కదా. మరి ఆ దేవుడు ఎవడైనా, వాళ్ళు చెప్పేవాడు ఎవడైనా ఒకడే అయి ఉంటే ఇంతమంది దేవుళ్ళు ఎందుకని నేను ప్రశ్నించారు కాబట్టి నేను ప్రశ్నిస్తున్నా, లేదా మా హృదయం అది కాదు, మేము అలా మాట్లాడనే మాట్లాడము అసలు. కానీ అంటే ఒకడే దేవుడు ఒకే రూపం ఉండి ఆ రూపమే, ఆ పేరే, ఇంకో పేరు పలకద్దు, అదే రూపము అనేది. మిగిలిన వాళ్ళు ఎవరు దేవుళ్ళు కాదు కదా. ఆ దేవుడు ఒక్కచోటే ఉండి ఒక రూపంతోనే ఉంటే వాడు దేవుడే కాదు, దెయ్యం అవుతాడు ఖచ్చితంగా. ఒకచోట ఉండేవి దెయ్యాలు, అన్ని చోట్ల ఉండేవి దేవుళ్ళు. హిందువుల నమ్మకం అన్ని చోట్ల ఉంటాడు దేవుడు, హిందువుల దేవుడు మాత్రమే దేవుడు, అనుమానం ఏమి లేదు. అన్ని చోట్ల ఉంటే దేవుడు అంటారు తప్ప ఒక చోట ఉంటే దేవుడు అనరు దాన్ని. అంటే ఒకే దేవుడు అనే భావనే తప్పు. హిందువులు ఎవరు ఆ పిచ్చిలో పడకూడదు అసలు. ఒక మనం పూజిస్తున్నది ఒకే దేవుడిని అనేక రూపాల్లో పూజిస్తున్నాం తప్ప ఎంతో మంది దేవుళ్ళను మనం ఆరాధన చేయటం. భాద్రపద మాసం అంతా వినాయకుడికి 9 రోజులు పూజలు చేశాం. ఆశ్వీజ మాసం వెంటనే వచ్చింది, వాళ్ళ అమ్మగారికి 10 రోజులు పూజలు చేశాం దసరా అని. తర్వాత కార్తీకం వచ్చింది, కుటుంబాన్ని పోషించే వాళ్ళ నాన్నగారికి నెలంతా చేశాం. ఇప్పుడు ధనుర్మాసం వాళ్ళ మేనమామ విష్ణుమూర్తికి చేస్తున్నాం, మనం ఏం బాధపడట్లా. రేపు సంక్రాంతి పండుగ వస్తే సూర్యారాధన చేస్తాం, రథసప్తం వస్తే సూర్యారాధన చేస్తాం, శ్రీరామనవం వస్తే శ్రీరాముడిని ఆరాధిస్తాం. ఇన్ని రకాలుగా చేస్తూ కూడా ఎక్కడ హిందువు తన విశ్వాసాన్ని కోల్పోవట్లేదు. అంచేత వాళ్ళ బలహీనత ఏమిటంటే ఇతర మతాల వాళ్ళకి పక్కకు ఆలోచిస్తే మనం మర్చిపోతామేమో, కోల్పోతామేమో. అంటే నీ మతంలో ఉండే బలహీనత అంతా తెలుస్తేనేమో స్పష్టంగా. దీనికి ఏ వేదిక మీద ఎవడొచ్చి మాట్లాడినా ఏ మతం గొప్పదో వాదించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అన్ని మతాలు సమానమనేది మేము అంగీకరించాం. అసలు మాకు కుదిరే వ్యవహారం కాదు. ఖచ్చితంగా వైదిక ధర్మమే గొప్పది, హిందూ మతమే గొప్పది, దాన్ని మించిన మతం లేదు ప్రపంచం మొత్తం మీద. ప్రపంచం మొత్తం మీద ఏ వేదిక మీదైనా ఎవడైనా అంతకంటే గొప్ప మతం ఉందంటే వాదించడానికి సిద్ధంగా ఉన్నాం. శాస్త్ర ప్రమాణాలతో అడ్డగోలు వాగుడు మాట్లాడద్దు. ఇంకొకటి ముఖ్యంగా, ఆయన అసలు అంతర్యం చాలా మంది గ్రహించారో లేదో పాపం, ఆయన బాధ ఏమిటంటే హిందువులకు ఎక్కువ పండుగలు ఉన్నాయి, నెలలో 2 రోజులు సెలవులు ఎక్కువైపోతున్నాయి, మాకు ఎక్కువ పండుగలు లేవు, మాకు బక్రీద్ రంజాను 2 ఉన్నాయి. అందుకని కూడా పాపం పండుగల సెలవుల గురించి కూడా కాదు ఆయన ఆవేదన. అలా ఏంటంటే వాళ్ళు ఎక్కువ మంది మత కలహాలు సృష్టించి రౌడీ షీటర్లుగా ఉన్నారు. రౌడీ షీటర్ అంటే కేడీ, నోన్ డిఫాల్టర్. ఏ మళ్లీ జరిగే అవకాశం ఎప్పుడున్నా వాడిని తీసుకొచ్చి ముందే లోపలేసేస్తారు. అందుకని మా వాళ్ళనేమో ఏడాదికో 20 సార్లు లోపలేసేస్తున్నారు. ఎందుకంటే హిందువులకు 20 పండుగలు ఉంటాయి కనీసం. మాకు 2 పండుగలే ఉండడం వల్ల హిందువుల్ని 2 సార్లే వేస్తున్నారు. ఆయన అసలు బాధ ఇది. అంటే వాళ్ళు రౌడీ షీటర్లు ఎక్కువ అని ఆయన అంగీకరించేసాడు. అనుమానం ఏముంది? ఇంకా తీవ్రవాదులు మాకు మిత్రులు అన్నారు, పాకిస్తాన్ వాళ్ళు మాకు మిత్రులు అన్నారు, కసబును ఉరి తీసినందుకు మేము సానుభూతి చూపిస్తున్నామన్నారు. అంత తెలిపోయింది కదా. ఇంకా దాన్ని బట్టి అందరినీ ఉరి తీయాలంటారు. ఇంకా దీన్ని బట్టి స్పష్టంగా ఆంతరం ఏమిటి, వీళ్ళు తీవ్రవాదులను వీళ్లే ప్రచారం చేస్తున్నారు, వీళ్లే తీసుకొస్తున్నారు, వీళ్లే సాయం చేస్తున్నారు. ఎందులో అనుమానం ఏముంది? అందులో ఆయన ఒప్పుకున్నాడు కదా ఆ విషయాన్ని. అందుకని మనం వేరే ఖండించాల్సిన పనే లేదు, ఆయనే ఖండించుకుంటున్నాడు ఆయన మాటల్ని. అందుకని రౌడీ షీటర్లు ఎక్కువగా ఉన్నారు, మా వాళ్ళు పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మా రౌడీ షీటర్లు తగ్గడం కోసం మీరు పండుగలు మానేయండి అని సరిపోతుంది. మేము పండుగలు మానేసినా 10 నెలలనే పెట్టుకుంటాం. మరి
దానికి గొడవలైపోతాయి. మాకు శుభం అశుభం రెండు ఒకటే, కుడి ఎడమ రెండు చూడగలిగిన వాడే హిందూ. అపరకర్మకి శుభకర్మకి పెద్ద తేడా ఏం లేదు. యజ్ఞోపవీతం అటు ఇటు చెప్పడం తప్పితే, అందుకే రెండు సమానంగా భావిస్తాము. సుఖ దుఃఖాలని, జయాపజయాలని, లాభాలాభాలని అన్నింటినీ కూడా ఇలా ఆలోచన చేస్తే మంచిది. ఇంకా వైదిక ధర్మం యొక్క విశిష్టత ఒక మాటలో చెప్పాలంటే, యో యో యాం యాం తను భక్త శ్రద్ధయా అర్చితుమిచ్చతి తస్య తస్య అచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు చాలా స్పష్టంగా. అసలు ముస్లిములకు కానీ, క్రైస్తవులకు కానీ, బౌద్ధులకు కానీ, జైనులకు కానీ, చివరికి నాస్తికులు కానీ, వాళ్ళ వాళ్ళ మతాల పట్ల భక్తి కలిగిస్తున్నది నేనే అన్నాడు ఆయన. వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ ఆరాధన పట్ల శ్రద్ధ కలిగిస్తున్నది. యో యో యాం యాం తను భక్త శ్రద్ధయా అర్చితు మెచ్చితి. ఎవడు ఏ రూపంలో దేవుణ్ణి ఆరాధన చేసినా, ఒకవేళ దేవుడు లేడు అని మాట్లాడినా, వాడికి ఆ శ్రద్ధను కలిగిస్తున్నది నేనే. ఎందుకంటే ప్రపంచం ఎప్పుడు వైవిధ్యంగా ఉంటుంది. దీన్ని వైవిధ్యంగా భావించాలి, వైరుధ్యంగా భావించకూడదు. ఇది వెరైటీ తప్పితే కాంట్రవర్సీ కాదు. అందుకని ఆ వైవిధ్యాన్ని నేను గౌరవించి ప్రేమించి వాళ్ళ దేశాల్లో ఆయా దేవుళ్ల పట్ల భక్తి నేను కలిగిస్తున్నాను. మేము స్పష్టంగా చాలా బాగా నమ్ముతాం హిందువులం. ఇక్కడ రాముడు అవతరించినట్టే అక్కడ క్రీస్తు అవతరించాడు, ఇంకో చోట ప్రభక్త అవతరించాడు. మేము స్పష్టంగా నమ్ముతాం ఆ విషయాన్ని. బుద్ధుడు అలాగే అవతరించాడు. మాకేమి ఇందులో ఇబ్బంది ఏమీ లేదు ఆ విషయం. వారెవరు దేవుళ్ళు కాదని మేము అనలేదు. కానీ వాడొక్కడే దేవుడు, వీళ్ళెవరో కాదు అంటే మాత్రం ఉరికిన వ్యవహారం లేదు. చిట్ట చివరిగా ఒక్క మాట, సకనముహ ఇందవ ప్రకృతి, సకనముహ ఇందవ ప్రకృతి, శౌర్యము చాలియు శౌర్యము కల్గియు అల్పబుద్ధులను సకనముగా భరించితిమి. సకనముహ ఇందవ ప్రకృతి, శౌర్యము కల్గియు అల్పబుద్ధులను సకనముగా భరించితిమి, అల్పబుద్ధులను సకనముగా భరించితిమి సర్వమిరింగిన వరమౌట. హిందువు అనేవాడు సర్వజ్ఞుడు. ఒక్క భగవంతుడి గురించి తెలిస్తే ఇంకేం తెలుసుకోవాల్సిన అవసరం లేదని మేము భావిస్తాం. మాకు భగవంతుడి గురించి ఎప్పుడైతే అర్థమైందో ప్రపంచమంతా అర్థమైనట్టే. అందుకని సర్వము తెలిసిన వాళ్ళం కాబట్టి ఇతర మతాలని, ఇతర ధర్మాలని సహిస్తున్నాం తప్ప చేతకాని వాళ్ళమని అనుకోవద్దు. సకనముగ ఇందవ ప్రకృతి, శౌర్యము గల్గియు అల్పబుద్ధులను సకనముగా భరించితిమి సర్వమిరింగిన వారమౌట. మా సకనము చేతకానిదని శత్రువులు చెలరేగిరేని, మా సకనము చేతకానిదని శత్రువులు చెలరేగిరేని, మాకు హనన ఒక్కటే పదము. సహనాన్ని హననంగా మార్చొద్దు దయచేసి. చాలా విపరీతార్థాలు వస్తాయి. అయినా పద్యంలో ప్రాసలో పెట్టి ప్రయోగించే హననం అని, ప్రాసలో పెడితే ఇంక తీయడం వీలు కాదు దాన్ని. ప్రాస అంటే బల్యం అని కూడా అర్థం అవుతుంది. ఈ పద్యంలో వేరే చోట పెడితే మార్చేయచ్చు, ప్రాసలో పెడితే కోసం ఇంక బిగిసినట్టే లెక్క. మాకు హనన ఒక్కటే పదము, గోవులు బెబ్బులులైననే మగున్. మేము గోవులు లాంటి వాళ్ళం. గోవును పూజిస్తామని చెప్పడానికి గర్విస్తాం. గోవు తల్లి అంటూనే తల్లి మాంసం మజాగా ఉంటుందని మాట్లాడే మూర్ఖాగ్రేసర చక్రవర్తులం మేము కాము. అందుకని మా ఆవుగానే తల్లిగానే, మా తల్లిని ఆవుగానే చూస్తాం, ఆవుని తల్లిగానే చూస్తాం. మమ్మల్ని బెబ్బులుగా మార్చే ప్రయత్నం చేయకండి, ఒక్కళ్ళు కూడా మిగలరు ఈ దేశంలో. తస్మాత్ జాగ్రత్త. ధన్యవాదాలండి. హైందవ శంకారావం ప్రత్యేక చర్చా కార్యక్రమంలోకి శ్రీ కమలానంద భారతీ స్వామి ఇప్పుడే విచ్చేశారు. నమస్కారం అండి. శివస్వామి, ఒక మతానికి సంబంధించిన కార్టూన్ విడుదలైతే అంతర్జాతీయ సమాజంలో పెద్ద ఎత్తున నిరసన వచ్చింది. కానీ ఒక హైందవం మీద, ఒక మతం మీద ఇంకొక మతం దాడి చేసినప్పుడు, ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు, హిందూ దేవీ దేవతలను అత్యంత చులకనతో హేయంగా మాట్లాడితే మరి ఆ స్థాయిలో ఎందుకు నిరసన రావటం లేదు? అసలు మన హైందవ ధర్మం ఇతర మతాల పట్ల ఎటువంటి వైఖరి కలిగి ఉంటుంది? సనాతన భారతీయ హైందవ సంస్కృతి, ఈ సంస్కృతిలో ఇందాక పరిపూర్ణ స్వామి చెప్పినట్లుగా ప్రతి అణువు కూడా భగవంతుని తత్వాన్ని మనం చూస్తాం. దానిలో చెట్టుని, పుట్టని, నింగిని, నేలని, ఆకాశాన్ని, సమస్త జీవరాశిని కూడా భగవంతు తత్వాన్ని చూస్తుంది హైందవ సంస్కృతి. ఈ సంస్కృతి విశ్వవ్యాప్తము కూడా తన ధర్మాన్ని ప్రకటించుకుంది. మూలం మాత్రము ఈ సంస్కృతే. ఈ మూల సంస్కృతి మీదే ఇతర ధర్మాల వాళ్ళు తమ సంబంధించిన అనేక రకాల ఆకాశాన్మయాలు లాంటివి నిర్మించుకున్నారు. ప్రధానంగా హిందూ ఓంకారాన్ని మూలమంత్రంగా స్వీకరిస్తాడు, పునర్జన్మ సిద్ధాంతాన్ని విశ్వసిస్తాడు, సదాచారాన్ని పాటిస్తాడు, విగ్రహారాధన చేస్తాడు. అతనే హిందువు. అయితే వందే మాతరం అనే పదానికి మాట్లాడదాక ఒకప్పుడు ఎలా ఇబ్బంది కలిగిందో, ఈ రోజున హిందూ అనే శబ్దము అంత ఇబ్బందిలో పడింది. పరాయి దేశం యొక్క పాలనలో స్వదేశము ఎంత ఇబ్బంది పడిందో, ఈ రోజున పరాయి మతం వలన
హిందూ ధర్మం అంత ఇబ్బందిలో ఉంది. ఇక దేవీ దేవతల చిత్రాలని వారు టాయిలెట్స్ మీద, అలాగే బూట్ పాలిష్ డబ్బాల మీద, డ్రాయర్స్ మీద, కట్ డ్రాయర్స్ మీద, అట్లా అనేక రకాలుగా వాళ్ళు చిత్రీకరించుకుని ఒక హెచ్చరికని మనకు పంపించినట్లుగా వారు భావించారు. కానీ మన మతాన్ని చూసి వాళ్ళు భయపడుతున్నారు అసలు. ఎందుకంటే ఎప్పటికైనా సజీవంగా నిలిచేది హిందూ ధర్మమే, హిందూ మతమే. ఈ మతం గనక విశ్వవ్యాప్తం అయితే గనక ఏ మతాలు నిలవు కాబట్టి ఎలాగైనా సరే ఆ దేవీ దేవతని అవహేళన చేస్తే బాగుంటుంది అనే విధంతో వారు వెళ్ళారు. కానీ అదెక్కడ ఆ విషయం పారలేదండి. ఇక ఇప్పుడు చెప్పుకున్నట్లుగా అక్బర్ ఓవైసీ గారు మాట్లాడినట్టుగా నేను ఇవాళ పేపర్లో చూస్తూ జరిగిందండి. దాంట్లో గో విషయంలో ప్రస్తావన చేశారు. ఎందుకంటే మనం గో సంరక్షణ గురించి మేము పెద్ద కార్యక్రమం చేశాం. మేము కనుక గోవులు తినకపోతే ఈ దేశం పచ్చగా ఉండదు అని స్పష్టంగా రాశారు. స్వతంత్రం వచ్చినప్పుడు 48 కోట్ల పశు సంపద భారతదేశంలో ఉంది. ఈ రోజున ఆ పశు సంపద 6 కోట్లకు పడిపోయింది. మరి స్వతంత్రం వచ్చే సమయానికి మీరు ఎంతమంది ఉన్నారు, ఇన్ని కోట్ల మంది ఎలా పెరిగారు? కావున ఇది చాలా వెనక్కి తీసుకోవాల్సిన నిర్ణయం అండి. ఆయన గో సంరక్షణ భారతదేశ సంరక్షణ గరికివాడు అని చెప్పారు, కాదు విశ్వానికే సంరక్షణ. ఎందుకంటే భారతదేశం విశ్వంలోని శాంతిని సౌభాగ్యాన్ని కాంక్షిస్తుంది. అటువంటి గో సంరక్షణ ఎక్కడ జరుగుతుంది, పర్యావరణ పరిరక్షణకు అది మూలమవుతుందని చెప్పేసి మనకు తెలియపరుస్తుంది. గోవు ఎక్కడ మేత మేస్తూ ఉంటుందో అది సౌభాగ్యం ఉంటుందా ఇంట్లో అని కూడా మనం స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే వారు మన నిజామాబాద్లో చేసిన మీటింగ్ ప్రస్తావనలో గ్రామాలలో హిందువులు ముస్లింలు చాలా చక్కగా కలిసిమెలిసి సహజీవనం సాగించుకుంటున్నారు సోదరుల్లాగా. గ్రామాలు ఎక్కడ ఇవి లేవండి. హైదరాబాద్ పట్టణంలో ఉన్న ఈ మత గొడవలు లాంటివి గ్రామాల్లో చాలా తక్కువ ఉన్నాయండి. కానీ ఇతను వాటిని రెచ్చగొడుతున్నాడు. అంటే ప్రపంచంలో ఉన్న ముస్లింలందరూ కూడా నాయకుడిగా ఎదగాలని చెప్పి ఆయన భావిస్తున్నట్టున్నాడు ఆయన. దాని చేత అతని ప్రవర్తన ఆ విధంగా ఉంది. కావున గ్రామాల్లో చాలా చక్కగా కలిసిమెలిసి పనిచేసుకుంటున్న వ్యవస్థ మనం చూస్తున్నామండి. అది రెండో ఇబ్బంది. మూడవది ఎట్లా అయినా సరే ఎలాగైతే భక్తి ఛానల్ ద్వారా ఇక ఇంత మహానుభావులు ఇలా కలిశామో భారతదేశంలో ఉన్న ప్రధానంగా ఆంధ్రదేశంలో ఉన్న అన్ని సాంప్రదాయాలు కూడా వ్యక్తులు కూడా వారి వారి సాంప్రదాయాలని వారి ఆశ్రమాల్లో చూసుకుంటూ మూలధర్మ పరిరక్షణ కోసము అంటే సనాతన హిందూ ధర్మ పరిరక్షణ ఒకటిగా మారి మన యొక్క విధి విధానాన్ని ప్రపంచాన్ని మరొకసారి తెలియపరచడం అవసరం ఉంది. ఎందుకంటే ఒక హిందూకి తాను కనీసం హిందువు అనే జ్ఞానము చాలా తక్కువ పర్సెంట్లోనే ఉందమ్మ. అది పూర్తి భావంతో లేరు. ఎందుకంటే గుడికి వెళ్తున్నారు, దక్షిణలు ఇస్తున్నారు, దర్శనం చేసుకుంటూ వచ్చేస్తున్నారు. కానీ ధర్మానికి దాడి జరిగినప్పుడు మాత్రం వారి చలనం వాళ్ళలో చలనం లేదు, నిర్లిప్త వాళ్ళు వాక్ కనబడుతుంది. కావున ఇటువంటి వేదికల ద్వారా ఆ చైతన్యాన్ని మనం కలగజేసి ఎలా అయినా సరే వారిలో ఆ హిందూ ధర్మాన్ని ప్రవేశపెట్టి మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే దైవం గొప్పదా దేశం గొప్పదా అనే ఒక చర్చ వచ్చింది. అందరం అంటాం దైవం ఉంటే కదా ప్రపంచం అంతా సృష్టించబడింది ఎలా ఉంటుందని. నిజమే, దైవం గొప్పదే. కానీ స్థూలంగా చూస్తే దేశం గొప్పది. ఈ భారతదేశానికి పాకిస్తాన్ విడిపడింది ఎమ్మటాకుండా దైవం తొలగించబడింది. అక్కడ హిందూ దేవాలయం తొలగించబడ్డాయి. అంటే ఒక దేశం ముక్కలుగా మారితే దైవం తొలగించబడుతున్నారు. కాబట్టి మన హిందూ ధర్మం నిలబడాలంటే ఇప్పటికే 70 లక్షల చదరపు మైలు విస్తీర్ణం ఉన్న అఖండ భారతదేశం 30 లక్షల చదరపు మైలు విస్తీర్ణం కుంచుకుపోయింది. అంటే సగాని సగం పడిపోయింది. ఇంకా ఈ దేశాన్ని కనుక ఇప్పుడు కనుక మనం ఏదైనా చిచ్చు పెడితే కనుక మన దేశం మీద దాడి చేయాలంటే అనుబాములు అవన్నీ అక్కర్లేదమ్మా. మతం అనే గొడవని తీసుకొచ్చేస్తే ఈ దేశం ఇప్పుడు 3 ముక్కలుగా మాట సిద్ధంగా ఉంది. పరాయి దేశస్తుడు అక్కడికి మన బోర్డర్ వరకు హైవే రోడ్లు వేసుకుని సిద్ధంగా ఉన్నాడు. 1-2 గంటలు చాలు పరాయి దేశస్తుడు భారతదేశాన్ని జయించాలంటే ప్రమాద హెచ్చరికలు ప్రతి డిపార్ట్మెంట్కి అందుతున్నాయి. ఒక చైనా వాడు ఈరోజు దేశాన్ని జయించాలంటే 2 గంటలు చాలనే పరిస్థితిలో ఉంది. అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ యొక్క దైవభక్తితో పాటు ప్రతి ఒక్కరు కూడా దేశభక్తిని హృదయంలో పాదుకొల్పినట్లయితే కనుక ఇలాంటి విమర్శ వచ్చినప్పుడు సంగీతంగా మనం ఎదుర్కోవడానికి బాగుంటుంది. అటువంటి స్థితికి మనందరం వెళ్ళాలని నా భావన. నాకు కాకుండా ఈ భూమిలో ఏం మిగిలింది కనుక నీవు భారతదేశానికి 1000 ఏళ్లు క్లెయిమ్ చేసుకుంటే, మేము కృతజ్ఞత నుంచి క్లెయిమ్ చేసుకుంటే ఈ ప్రపంచం నాది, ఖాళీ చేసి పో, కావాలంటే తాజ్మహల్ తీసుకుని